కబ్జాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ వీళ్ళు విశాఖపట్నం మీద ఉన్న చాలా ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఓట్లు వేసుకొని గెలిపించుకొని వీళ్ళు చేస్తుంది ఏందిరా అంటే విశాఖపట్నంలో ఆగిపోయిన వీధి లైట్ను ఒకటి వెలిగించలేరు కానీ విశాఖపట్నంలో గజ స్థలం మాత్రం ఖాళీగా ఉంటే మాత్రం కబ్జాలు చేయడానికి రాబందుల్లో వాలిపోతున్నారు ఇది ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజాప్రతినిధుల తాలూకా పరిస్థితి ఇవన్నీ కూడా భూ కబ్జాలు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజు ఉత్తరాంధ్ర పేరు మీద విశాఖపట్నం రాజధానిగా చేయాలని చెప్పి వీళ్ళు ప్రజా గర్జన పెడుతున్నారు నేను స్ట్రైట్ అవే అడుగుతున్నా అది ప్రజా గర్జన భూ కబ్జాదారుల గర్జన భూ కబ్జాదారుల తాలూకా ఆక్రోష సభను పెట్టండి ఈరోజు అవన్నీ కూడా మీకు అక్కడ జరగట్లేదు కాబట్టి ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద ప్రజల్ని మోసం చేయటానికి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిపి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకే అసలు వికేంద్రీకరణ అనేది బిల్లు రూపంలోనే ఉందా వికేంద్రీకరణ బిల్లుని మీరే కదయ్యా అసెంబ్లీలు వెనక్కి తీసేసుకున్నది వికేంద్రీకరణ చట్టమే లేనప్పుడు ఈరోజు విశాఖపట్నానికి రాజధానిగా ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ మూడున్నర సంవత్సరాలలో లేని గుమ్మడికాయలు దొరదేదో ఈరోజు భుజాలు దొరదేదో ఈ రోజు ఎందుకు అంత ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది అంటే అమరావతి రైతులు అరసవల్లి వరకు వస్తే గనక ఇక్కడున్న ఉన్న ప్రజలు కనుక తిరగబడకపోతే కంపల్సరిగా మీ భజన బృందం అంతటికీ కూడా తాడేపల్లి కొంపలో బ్యాటింగ్ అవుతుంది అందుకు భయపడి ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఒకరు ఏంటి ఇద్దరూ రోజుకు నలుగురు ఐదుగురు ఆర్టిస్టులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు అసలు ఉత్తరాంధ్రలో ప్రజల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర పాటు అభివృద్ధికి పాటు పడుతున్నాం అనుకున్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యంగా వైజాగ్లోని ఎమ్మెల్యేలకి ఎంపీలకి అడుగుతున్నా అరే వైజాగ్లోని మామూలు సామాన్య మానవుడి దగ్గర ఏదైనా ఒక ఎకరం భూమి కానీ రెండు ఎకరాల భూమి కానీ ఉందంటే మెడల మీద పేక మీద కత్తి పెట్టి అది నాకు ఇచ్చేయని తీసేసుకుంటున్నావు విశాఖ రాజధాని చేసేస్తున్నాను విశాఖ రాజధానికి విపరీతమైన అభివృద్ధి చేసేస్తున్నాను అంటున్నావు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో విశాఖపట్నం తాలూకా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఏమైంది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఏమైంది అదాని గ్రూప్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏవైంది లులు సంస్థ సంస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏవైంది కొన్ని కోట్ల మందికి విలువ కొన్ని కోట్ల విలువైన మన ఐటీ సంస్థలు ఏవైనా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఐటీ సంస్థలు ఏవైనా జోన్ ఏమైంది ఉంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడా కూడా ఒక చిన్న ఇటుక ముక్క కూడా శంకుస్థాపన చేయకుండా వైజాగ్ని అమ్మేస్తున్నారు తాకట్టు పెట్టేస్తున్నారు అంటే విశాఖపట్నం రాజధానిగా చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్న పెద్ద మనుషులు విశాఖపట్నాన్ని తాకట్టు పెట్టేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి చేస్తావు విశాఖపట్నం తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం గనక సిచ్యువేషన్స్ కనుక మనం చూస్తే ఎన్ని ఎన్ని తాకట్టు పెట్టారంటే విశాఖపట్నంలోని విశాఖపట్నంలో ఉన్న దా కలెక్టరేట్ని తాకట్టు పెట్టేశారు అదేవిధంగా చూసుకుంటే మనకి పాలిటెక్నిక్ కాలేజీని తాకట్టు పెట్టేశారు ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది వాళ్ళందరికీ కూడా లిస్ట్ చూసుకుంటే మనందరికీ కూడా ఒక్క నిమిషం ఎస్ విశాఖపట్నం గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ కార్యాలయం ఆర్ఎన్వి క్వార్టర్స్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రభుత్వ ఐటీ కాలేజ్ రైతు బజారు డైరీ ఫార్మ్ సెరీకల్చర్ టీసీపీసీ అంటే బక్కనపాలెంలో ఉన్న సుమారుగా పంతొమ్మిది ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ ఈ బంగ్లా ఈ పీడబ్ల్యూ ఆఫీసు ఈ బంగ్లా సి అంటే ఓవరాల్గా దగ్గర దగ్గర అన్నీ కలుపుకొని వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు పైన తాకట్టు పెట్టేశావు అమ్మేస్తున్నావు కబ్జాలు చేసేస్తున్నావు దందాలు చేస్తున్నావు ఇన్ని రకాలుగా చేస్తూ వీళ్ళందరూ కూడా ఈరోజు విశాఖపట్నం ఏదైతే ప్రేమలకు పోసినట్టు రేపు పొద్దున్న గర్జన పెడుతున్నావు ఏ మొహంతో గర్జన పెడుతున్నావు సిగ్గని పెంచట్లేదా కూడా ఎమ్మెల్యేలకి మినిస్టర్స్కి కూడా దేని గురించి మీరు గర్జన పెడుతున్నారు విశాఖపట్నంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ ప్రైవేటీకరణ చేసేస్తా ఉంటే ఇదే పండుకోతి పాదయాత్ర చేసింది ఆ రోజు స్టీల్ ప్లాంట్ మీద పాదయాత్ర చేసింది చేతులు తెలిపిస్తున్నాం మేము కూడా స్టీల్ ప్లాంట్ ఉక్కు మా హక్కు అని చెప్పి మాట్లాడారు ఈ ఉక్కు మా హక్కు గురించి ఈరోజు ఎందుకు గర్జన పెట్టలేకపోయావు గర్జన పెట్టాలని ఎందుకు ఆ రోజు ఆ రోజు ఆలోచన రాలేదు పాదయాత్ర చేస్తే అయిపోయిందా ఇంకొక విషయం రైల్వే జోన్ ఇదే ఇప్పుడు టూరిజం ఐటీ శాఖ మంత్రి అపోజిషన్లో ఉండేటప్పుడు మీరు గుర్తుందో లేదో ఒకసారి బయటకు తీయండి పెద్ద రైలు బొమ్మ ఒకటి కారు వెనకాతలు తగిలించుకొని ఊరంతా తిరిగేవాడు ఏంది రై ఊరంతా తిరుగుతున్నాడంటే రైల్వే జోన్ మా హక్కు అని చెప్పి తిరిగేవాడు మరి ఈరోజు ఆ రైల్వే జోన్ గురించి మాట్లాడకుండా రైల్వే జోన్ గురించి గర్జన పెట్టకుండా ప్రజా గర్జన పెట్టకుండా ఈ రోజు అసలు చట్టమే లేని వికేంద్రీకరణ గురించి మీరు గర్జన పెడుతున్నారంటే మీరు నోటికి అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు సిగ్గు లజ్జాలు ఏమైనా ఉన్నాయా అసలు